Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న చంద్రబాబు చెరో మాట కన్ఫ్యూజనా కావాలనేనా? చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఇంకా పేడకలగానే ఉందని చెప్పొచ్చు. గెలుస్తామని ధీమాగా ఉన్న చంద్రబాబుకు ఇది ఒక రకంగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇక ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ను ఎప్పుడు విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పడిపోయిన పార్టీని చక్కదిద్దుకోవలసింది పోయి వయస్సు, అనుభవం, సీనియారిటీ అన్నీ ఉండి కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక టీడీపీకే చెల్లింది. ఇక పార్టీలో మొదలైన చాలా కన్ఫ్యూజన్ ఇంకా తీరిపోలేదని చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఎక్కడ పొంతన ఉండట్లేదు. చంద్రబాబు, అధ్యక్షుడు అచ్చెన్న స్థానిక ఎన్నికల విషయంలో ద్వంద్వ మాటలు ప్రజలను తెగమగ పెడుతున్నాయి. కరోనా ఉన్నా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అచ్చెన్న అంటుంటే కరోనా భయం పెరిగిపోతుంది, ఇప్పుడు ఎన్నికలు పెట్టొద్దు అన్నట్లు చంద్రబాబు అనడంతో ఇదేంటి పార్టీలో ఇంత కన్ఫ్యూజన్ నెలకొంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేయాలన్న లక్ష్యంతో మద్యం దుకాణాలు తెరిచేశారు, అందుకే కరోనా పెరిగిపోతోంది అని టీడీపీ జాతీయ అధ్యక్షుడి నుంచి స్థానిక నేతల వరకు మైకల ముందుకొచ్చేశారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి వారే చేస్తున్నారు. అంటే ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత జరిగే తతంగాలప్పుడు కరోనా వైరస్ రాదన్నది వారి నమ్మకమా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వెంటనే తలాడిస్తూ ఆయనకు మద్దతుగా నిలబడుతుండడాన్ని కూడా జనం ప్రస్తావిస్తున్నారు.